Abhiruchi. అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ నోరూరి నుంచి వంటలు మీకు అందిస్తున్న అభిరుచి ఈ రోజు సండే స్పెషల్ గా వెజ్ ఇంకా నాన్ వెజ్ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాళ స్పెషల్స్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఈమెయిల్ ద్వారా ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దాం ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారు. ఓకే, సో హైదరాబాద్ నుంచి వచ్చింది రాజు గారు మెయిల్. స్వాతి గారు మెయిల్ చేశారు. రైస్ ఐటమ్ అడుగుతున్నారు. యాక్చువల్ గా ఏంటంటే కొంచెం వెరైటీగానే ఉంది. కార్న్ మంచూరియన్ రైస్ అంట. ఓకే, రెండు డిష్లు కలిపేసి రైస్ మంచూరియా బాగుంటుందండి. అంటే మధ్య మధ్యలో మనకు ఆ మంచూరియన్ తగులుతూ రైస్ బాగుంటుంది. అంటే చైనీస్ స్టైల్ లోనే చేసేద్దాం. ఓకే, బాగుంటుంది. జనరల్ గా ఎక్కువ అంటే మనం ఈ మంచూరియా ఇప్పుడు వెట్ నూడిల్స్ లో గానీ రైస్ ఐటమ్స్ లోకి కాంబినేషన్ గా తీసుకుంటూ ఉంటాం కదా, ఇక్కడ కలిపేసి చేస్తారన్నమాట. ఓకే ఓకే. మరి కార్న్ మంచూరియన్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ మంచూరియన్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, మిరియాల పొడి 1 టీ స్పూన్. కార్న్ మంచూరియన్ రైస్ తయారీ కోసిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం మంచూరియా ప్రిపేర్ చేసుకోవాలి, బాయిల్ చేసుకోవాలి. సో డీప్ ఫ్రై కాబట్టి నూనె వేడి పెట్టేసుకుందాం. యాక్చువల్గా మనకి బాల్స్ రెడీ చేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఓకే, సో స్వీట్ కార్న్ ని ఇలా కచ్చ పచ్చగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. అంటే గింజపలంగా వేసుకుంటే మనకు పేలికాల్సి ఉంటుంది కాబట్టి, అయినప్పుడు మనకి బాల్ చేసుకోవడానికి కూడా అంత బాగా చుట్టుకోవడం రాదు. ఇలా పేస్ట్ లా అయితే మనకి ఫ్రై చేసుకోవడం ఈజీగా ఉంటుంది అండ్ బాల్ కూడా బాగా ఫామ్ అవుతుంది. ఎస్. సో దీంట్లో తరిగిన అల్లం, ఓకే, అలాగే కొద్దిగా వెల్లుల్లి తరిగి, ఓకే, కొద్దిగా కార్న్ ఫ్లోర్, అలాగే మైదా. ఓకే, సో దానికి కొంచెం బైండింగ్ కావాలి కాబట్టి ఈ రెండు పిండిలు తీసుకుంటున్నాం. అవునండి. ఓకే, ఇక్కడ మంచూరియన్కి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో కార్న్ ఎలాగో మనకు కొంచెం లైట్ గానే ఉంటుంది కాబట్టి ఆ అల్లం ఘాటు అవి సరిపోతాయి కదా. సరిపోతుంది, ఒకసారి కలుపుకొని చూసుకోవాలి. అంటే ఆ కార్న్ లో ఉండే తేమ సరిపోతే ఓకే, లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సరిపోయినట్టుంది కదా. సరిపోయింది. ఓకే ఓకే ఓకే, చిన్న చిన్న బాల్స్ లా చేసేసుకుని. యాక్చువల్గా సండే రోజు అంటే కొంచెం ఇలాంటి వెరైటీస్ చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుందేమో అలా అనుకుంటూ ఉంటారు, అంటే మంచూరియా అది ఇది అనేటప్పటికి, కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. సింపుల్గా చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో మనం ఉడికించుకోవడం అలా ఏమీ లేదు, జస్ట్ కార్న్ కూడా పచ్చిది గ్రైండ్ చేసేసుకోవటమే. ఎస్, ఇక్కడ వేగుతుంది కాబట్టి సరిపోతుంది, ఉడికిపోతుంది. యా, అండ్ చిన్న చిన్నగా చేసుకుంటున్నా అంటే రైస్ ఐటెంలో కాబట్టి. ఓకే, చిన్న చిన్న బాక్స్లో చేసుకుంటే. సో మరీ పెద్దగా ఉన్న మనకి కొంచెం అంత దాన్ని మనం ఎలాగో హాఫ్ చేసుకుంటాం. ఇలా చిన్నవైతే అలా ఒక్కొక్కదా పాటు అన్నంతో కలిపి తినేసి. సో ఇలా ఎన్ని కావాల్సింది మనం వచ్చేసాను ఫ్రై చేసుకోవాలా. సరే రాజు గారు మీరు చేస్తుండండి, ఈలోగా మేము చిట్కా చూస్తాము. ఓకే అండి. ఇక్కడ ఈ మంచూరియన్ బాల్స్ వేగుతూ ఉంటే ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా, త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వేడి నీళ్ళల్లో
పసుపు కలిపి ఆవిరి పడితే థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజుగారు, వేగే అయ్యా. ఇంకా కొద్దిగా కావాలండి. ఓకే, సో ఇది అటువే పెట్టేసి మనం మిగతా ప్రాసెస్ చేసేసుకున్నాం. సో దీంట్లో కొద్దిగా నూనె తీసుకుని, ఇలాంటి రైస్ ఐటమ్స్ మనకి జర్నీస్ వాటిల్లో బాగుంటాయి కదా, అంటే ఇందులోనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. డైరెక్ట్ గా తీసుకోవచ్చు, కర్రీ గ్రేవీ లాంటిది ఏం అవసరం లేదు, డైరెక్ట్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెంసేపు చల్లారినా కూడా కొంచెం బాగానే ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి తీసేసుకుంటుంది కాబట్టి. దీంట్లో అల్లం, ఓకే, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం స్పైసీ కొరకు, బాగున్నాయి అన్ని చక్కగా చిన్న చిన్న సైజ్ లో. సో ఇప్పుడు దీంట్లో సోయా సాస్, ఓకే, కొద్దిగా చిల్లీ సాస్, అలాగే కొద్దిగా టమాటో సాస్. ఓకే, తర్వాత అంటే రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు. ఓకే, అంటే ఈ సాస్లలో కూడా కొద్దిగా మనకు ఉప్పు యాడ్ అయి ఉంటుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో మెయిన్ సోయా సాస్ ఇవి యాడ్ చేస్తున్నప్పుడైతే కొంచెం తక్కువ వేసుకున్న తర్వాత కావాలంటే కలుపుకున్నా బెటర్గానే ఉంటుంది కదా. అవునండి, ఒక్కసారి కలిపేసుకుని. ఓకే, సో దీంట్లో రైస్ ఉడికించుకున్న రైస్ అండి. సో ఇలాంటి రైస్కి ఎప్పుడు మనకి మామూలు రైస్ అయితేనే బాగుంటుంది కదా, బాస్మతి రైస్ కంటే కూడా. అవునండి, కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పడతాయి. ఇవి వేసేయమంటారా? వేసేసాం. బాస్మతి రైస్ వేస్తే మనకి అంటే ఈ సాస్ తాలూకు ఆ ఫ్లేవర్స్ పెద్దగా తెలియదు అండి, దాని టేస్ట్ రైస్ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది. ఈ సీజన్ లో చాలా మంది ఎక్కువ బయట ఫుడ్స్ కి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, అంటే వేడివేడిగా తినేసేయచ్చు అని చెప్పి. కానీ కొంచెం అంటే ఎక్కువ టైం కూడా పట్టదు కదా దీనికి, జస్ట్ మనము రైస్ వండుకుంటే సరిపోతుంది, మిగతా కుక్ అయ్యేలోపు మనం బాల్స్ చేసేసుకుంటే తీయగానే చక్కగా అలా తాలింపు పెట్టేసుకోవచ్చు, అంటే ఈ సాసెస్ యాడ్ చేసుకొని. అవునండి, రెడీ అయిపోయింది. ఓకే, కొంచెం పిల్లలకి కార్న్ అలా కనిపిస్తూ ఉంటే వాళ్ళకి ఇష్టపడతారు కదా, సో అప్పుడు కొంచెం కార్న్ కూడా మనం ఇలా సాస్ చేసేటప్పుడు కొంచెం వేసుకోవచ్చు కదా. అంటే ఇవి సాసులతో పాటు వేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదండి. అవును, సో అలా మనం కొంచెం కార్న్ కూడా వేసేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోయి, అవి కూడా అక్కడక్కడ కనిపిస్తూ బాగుంటుంది. యా, సో ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకొని చేసేసుకోవచ్చు. కార్న్ మంచూరియన్ రైస్ రెడీ అండి. వావ్, సో వేడివేడిగా కార్న్ మంచూరియన్ రైస్ రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. కార్న్ మంచూరియన్ రైస్ తయారు చేసే విధానం, ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. స్వీట్ కార్న్ కచ్చపచ్చగా మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త వేగాక అన్నం, మంచూరియన్ బాల్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ మంచూరియన్ రైస్ రెడీ. ఓకే, మరి కార్న్ మంచూరియన్ రైస్ తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. ఆ కార్న్ బాల్స్ మంచూరియా భలే టేస్ట్ తెలుస్తుంది. అవునండి, అంటే మనం జస్ట్ ఆ మైదా గానీ కార్న్ ఫ్లోర్ గానీ కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాం కదా, అండ్ ఇందులో పెప్పర్ ఇవి వేసేటప్పటికి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంది.
అండ్ మీరు చెప్పినట్టు కాంబినేషన్ గా చక్కగా ఏదైనా కొంచెం స్పైసీగా అలా చేసుకున్నా గ్రేవీలా ఉంటే ఇంకా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. యాజ్ ఇట్ ఇస్ గా కూడా చాలా బాగుంది రాజు గారు. థాంక్యూ. సో చూసారు కదండి కార్న్ మంచూరియన్ రైస్. సో వెరైటీ చైనీస్ రెసిపీ ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. పాలు మీగడతో ముఖాన్ని మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం స్మూత్ గా అందంగా మారుతుంది. ఈరోజు వంటలు పిండి వంటల్లో కార్న్ మంచూరియన్ రైస్ తయారీ విధానం చూశారు కదా. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం ఒక టేస్టీ స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే మాల్పువా. మరి మాల్పువా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు స్వీట్ మాల్పువా. అవునండి. సో చక్కగా అంటే అందరికి ఇష్టం, కాకపోతే చేసుకోవటం అనేది అందరికి తెలియదు కదా. అంటే కరెక్ట్ ప్రాసెస్ తెలియదు చాలా మందికి. అదే, ఎందుకంటే ఎక్కువ నార్త్ సైడ్ డిష్ కాబట్టి అక్కడ వాళ్ళకి బాగా తెలుసు. కాకపోతే మన వాళ్ళకి ఏంటంటే షాప్స్ లో కొనుక్కోవటం తినడమే అంతే. సో ఇంట్లో కూడా మనం ఈజీగానే చేసేసుకోవచ్చు రాజుగారు. ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది బట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అవునా? ఓకే ఓకే. మరి మాల్పువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మాల్పువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పచ్చికోవా 1/2 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, వేయించిన గసగసాలు 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు. రాజు గారు స్టార్ట్ చేద్దామా మాల్పువా? ఓకే అండి. సో డీప్ ఫ్రై చేసుకుంటాం మనం. ఓ, నూనె వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో దీంట్లో మైదా, ఓకే, కొద్దిగా అంటే చిటికెడు ఉప్పు. సో జనరల్ గా మనకి స్వీట్స్ లో కొంచెం సాల్ట్ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది కదా. అవును. సో దీన్ని మన రెండు రకాలుగా చేసుకుంటుంటారు జనరల్ గా. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మైదా సాల్ట్ మిక్స్ చేశాను కదా, సో దీంట్లో వాటర్ వేసేసి కొంచెం జారుడుగా కలుపుకుంటారు. జారుడుగా కలుపుకొని గుంటగడ్డతో నూనెలో అలా కొంచెం అలా రౌండ్ గా తిప్పేసినట్టు అట్లా వేస్తారు చిన్న చిన్నగా. సో మనం జిలేబీలు అలా వేసుకుంటాం ఆ టైప్ లో. బట్ ఇది అలా అట్లా అవుతుంది చిన్నగా. అదే అదే, అదొక మెథడ్. ఇంకొకటి ఇంకొంచెం ఈజీగా ఏంటంటే చిన్న చిన్న పూరీలా వచ్చేసుకోండి. ఓకే. సో చాలా మందికి ఆ పూరీలా వచ్చేసుకోవడం ఇది కాబట్టి నేను ఆ మెథడ్ లో చేస్తున్నాను. అవునా? ఓకే. లేదనుకుంటే కొంచెం జారుడుగా చేసి మనం అలా కూడా వేసేస్తాం. డైరెక్ట్ గా వేసుకునేటప్పుడు కొంచెం ఒక్కొక్కసారి ఎక్కువ అలా పడిపోయినా మనకి అది ఎక్కువ పిండి పిండిగా ముద్దగా వచ్చేస్తుంది కదా. కాబట్టి ఇది బెటర్ ఏమో. అంటే కొంచెం వంటలు ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకైతే పూరీలా చేసి ఫ్రై చేసుకోవడం ఈజీగా ఉంటుంది కదా. సో అంటే జారుడుగా వేసుకునేప్పుడు అంటే గుంటగడ్డ వేసుకునేప్పుడు ప్యాన్ ఇలాంటి కాకుండా కొంచెం ఫ్లాట్ గా జిలేబీ ఉంటుంది కదా ప్యాన్, అలాంటి దాంట్లో చేసుకుంటే తక్కువ ఆయిల్ లో కొంచెం అలా ఈజీగా పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు మనం జారుడుగా కాకుండా ముద్దలా కలుపుకోవాలి, చపాతి పిండిలా కలుపుకోవాలి. ఓకే. ఇది పిండి ఏమైనా నానబెట్టుకోవాలి రాజు గారు మనం కలిపిన తర్వాత? కొద్దిసేపు నాకు సరిపోతుంది. ఓకే. సో ఈ లోపు అక్కడ భాగం కూడా పెట్టుకున్నాం అండి. ఓకే. అది కూడా మనకి రెడీ అయిపోతే వెంటనే దాంట్లో మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. పంచదార, ఓకే, కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో మనకి సౌత్ ఇండియన్ స్వీట్స్ లో కొంచెం బెల్లము అది కూడా ఎక్కువ వాడుతుంటారు. నార్త్ ఇండియన్ లో ఎక్కువ షుగరే ఉంటుంది కదా మనకి ఆల్మోస్ట్. సో ఇది రాజస్థానీ ఐటమ్ కదా రాజు గారు? అవునండి. సో దీంట్లో కావాల్సి అంటే మనం పాకంలో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం. ఓకే ఓకే. సో ఈ పాక మనకి జస్ట్ అలా కొంచెం గులాబ్ జామ్ కి వచ్చినట్టు వస్తే సరిపోతుంది కదా? సరిపోతుంది. ఓకే. సో ఆ పిండి మనం చుట్టేసుకుంటే పూరిలా చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇది కాసేపు పక్కన పెట్టేసేద్దాం. సో ఈ కాచి చాలా వచ్చిన పాలండి. సో దీంట్లో కొద్దిగా పచ్చికోవా వేస్తున్నా. ఓకే. దాంట్లో మిక్స్ చేసేసుకోవాలా? అవునండి. అంటే చిక్కగా చేసుకోవాలి. చిక్కగా అంటే రబ్డి ఆ టైప్ లో. ఓకే ఓకే. సో ఇది కొంచెం ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. సో రాజు గారు మీరు చేస్తూ ఉండండి, ఇలాగ మేము ఒక చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నేరేడు పళ్ళలో మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అయితే నేరేడు పళ్ళు అన్ని సీజన్స్ లో దొరకవు.
అవి దొరికే ఈ సీజన్ లోనే వీలైనంత వరకు ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, రాజుగారు కలిపేశారా? రాజుగారు ఈ పాకం సరిపోతుందేమో కదా, ఇలాగా సరిపోతుందండి. ఆఫ్ చేసేసుకుందామా? ఓకే అండి. ఓకే, సో మనం ముందుగా కలిపెట్టేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని, సో కొద్దిగా పడుకుండు కదా, సో అతుక్కోకుండా. ఓకే, చిన్న సైజ్ పూరీలు చేసుకుంటాం. అంటే ఇవి ఎలా, కొంచెం పల్చగా ఉండాలా, మందంగా ఉండాలా? కొంచెం మందంగా ఉంటుంది. మందంగా, ఓకే. సో మనకి అలా ఫ్లాట్ గానే రావాలి కదా రాజుగారు, అంటే ఇది ఎలాగో కాలిన తర్వాత అలా అయిపోతాయి కాబట్టి అప్పుడు మనం సర్వ్ చేసుకునే ముందు ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. దాన్ని పాకంలో అలా రెండు వైపులా బాగా పట్టే విధంగా ఇవి మనకి స్టోర్ ఉండవేమో కదా రాజుగారు, ఆ పూటకి తినేసేయండి. అంతే, అప్పటికప్పుడు చేసుకోండి. ఓకే, సో అంటే కాస్త పిండి ఎక్కువసేపు నానితే మనకి ఏంటంటే ఇలా పఫ్గా కాకుండా, సో కొంచెం అలా సాఫ్ట్గానే మామూలుగా వచ్చేస్తుంది, నార్మల్గా వచ్చేస్తుంది. ఓకే, సో అది మనకి అంటే పిండిని ఎంతసేపు నానబెడతాం అంటే ఆధారపడి, సో ఎలాగో మనం పాకంలో వేసుకున్నా అది మెత్తబడిపోతుంది. ఈ నానినవి ప్లేట్లో పెట్టేమంటారా రాజుగారు? కొద్దిగా నాని, కొద్దిగా నాంచుతాము. సో మనకు మొత్తం స్వీట్ అంతా ఈ పాకంతోనే రావాలి కాబట్టి కొంచెం దీంట్లో ఎక్కువ నానితే బాగుంటుంది. ఓకే, ఓకే, సో ఇవి రెడీ, కొంచెం నానితే మనం సర్వ్ చేసుకోవచ్చు. సో ఈలోగా కార్వింగ్ చూపించేస్తారా అయితే? ఓకే అండి. రాడిష్ ఏం చేస్తున్నారు? ఫ్లవర్ చేస్తున్నారు, సింపుల్ ఫ్లవర్. ఓకే, పీల్ చేసాక సో ఈ కూరతో జస్ట్ ఇలా లైన్స్ వేసుకుంటే మనకు పెటల్స్ ఒక షేప్ అడ్జస్ట్ కొంచెం జిగ్జాగ్ గా వస్తుంది. ఓకే ఓకే, సో ఫ్లవర్ చేస్తున్నాను, సో బేసిక్ ఫ్లవర్ ఇది జనరల్ గా. ఓకే, ఇలా పెటల్ కంటే ముందు మనం బేస్ తీసుకోవాలి. సో క్యారెట్ ఫ్లవర్స్ చేసుకుంటాం అలాగా? అలాగే. ఓకే ఓకే, సో ఎక్కడైతే బేస్ తీసామో దానిపైన నుంచి ఒక పల్చర్ లేయర్, సో ఇక్కడ వస్తుంది. ఇక్కడ బాటమ్ లో ఒక 3-4 mm గ్యాప్ వదిలేసేయాలి. సో ఇక్కడ ఎండింగ్ లో నైఫ్ టర్న్ చేసి చిన్న స్లిట్ ఇవ్వాలండి మధ్యలో. సో అక్కడ ఏంటంటే ఆ జాయింట్ అనేది వెళ్ళిపోతుంది. సో క్లాక్ వైజ్, సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్లిట్. ఇలా నాలుగు వైపులు మనం స్లిట్ ఇచ్చేస్తే మనకు ఫ్లవర్ కూడా వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఈజీగా వచ్చేస్తుంది అంటే ఇక్కడ మధ్యలో మనం కొంచెం ఫ్లాట్ గా చేసాం కదా, సో అక్కడ జాయింట్ ఉంది కదా, ఆ స్లిట్ వల్ల ఒక్కొక్క జాయింట్ కట్ చేసి తీసేస్తాం. ఓకే ఓకే, సో అలా మనకి ఎన్ని కావాల్సి మనం ఓపెన్ చేసేసుకున్నాం. ఓకే, ఓకే ఓకే, సో ముందు మనం టీషర్ట్ చేసుకుని ఓకే అండి. ఓకే, సో ఇప్పుడు వీటిపైన మనం కోవా పాలు ఇవన్నీ కలిపేసి మిక్స్ చేసుకున్నాం కదా, అది జస్ట్ అలా వేసేసి సర్వ్ చేసేసుకోవటమేనా? Yes. ఓకే ఓకే, తర్వాత వీటిపైన తురిమిన బాదం. ఓకే, అలాగే వేయించిన గసగసాలు. ఓ, అవి కూడా బాగుంటాయి, అలా తగులుతుంది, చాలా బాగుంటాయి. ఓకే,
ఓకే అండి. సో ఇక్కడ మనం చేసుకున్న కారం. ఓకే నైస్. ఓకే ఓకే మాల్పువా రెడీ. ఓకే సో మనకి మాల్పువా కూడా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు మాల్పువా తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. మాల్పువా తయారు చేసే విధానం, ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. పచ్చికోవాలో పాలు పోసి బాగా కలిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో పంచదార యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకను రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్న పూరీలా వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పూరీలను పాకంలో వేసి నాననివ్వాలి. ఆపై వీటిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుండి పచ్చికోవా మిశ్రమం వేసి తరిగిన బాదం వేయించిన గసగసాలు వేసి సర్వ్ చేసుకుంటే మాల్పువా రెడీ. ఓకే మరి మాల్పువా తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే అండి. పాకం బాగా పట్టేసింది. అవునండి చాలా టేస్టీగా ఉంది రాజు గారు. సో మనం ఇలా పూరిలా చేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం మనకు పలుచగా ఉంది కదా. సో మనం డైరెక్ట్ గా పాన్ లో వేసుకుంటే మనకి ఇంకొంచెం మందంగా మందంగా కొద్దిగా పఫీగా కూడా వస్తుందేమో కదా. బాగుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా కూడా చక్కగా టేస్టీగా ఉంది. అండ్ ఆ పైన వేసిన గసగసాలు అండ్ పచ్చికోవా ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. వెరీ నైస్. ఓకే సో మాల్పువా తయారీ విధానం చూసారు కదా. సో సింపుల్ గా ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. టొమాటో రసంలో తేనె కలిపి దీంతో చర్మంపై మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే ట్యాన్ తగ్గిపోతుంది. ఓకే మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి నాన్ వెజ్ వెరైటీస్ చేసి చూపించడానికి. చూద్దాం వాళ్ళు ఎలాంటి వెరైటీస్ చేస్తారు. ఓకే అండి, ఈరోజు మనకి నాన్ వెజ్ వెరైటీస్ చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈరోజు ఎలాంటి వెరైటీ ఐటమ్స్ చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సుజాత. సుజాత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తపేట. కొత్తపేట. ఓకే హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? జ్యోతి. జ్యోతి గారు మీరు ఎక్కడి నుంచి? నటరాజ్ నగర్. నటరాజ్ నగర్. ఓకే మీ ఇద్దరికి పరిచయం ఉందేమన్నా లేదా? లేదండి. ఇక్కడికి వచ్చాకేనా? ఇక్కడికి వచ్చాక పరిచయం. ఓకే సో రెడీయా మరి ఇద్దరు కూడా నాన్ వెజ్ చేయడానికి ఈ రోజు? రెడీ. ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను. చేస్తారా? ఏం చేస్తారు? చికెన్ ఊరగాయ. చికెన్ ఊరగాయ చేస్తారా? ఓకే ఓకే అండి. మరి చికెన్ ఊరగాయ తయారీ కొలిసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ ఊరగాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, కారం 100 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మకాయ 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే మరి చికెన్ ఊరగాయ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుజాత గారు ఫస్ట్ దీనికి ప్రాసెస్ ఏంటి? డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవాలా? ఫస్ట్ స్టవ్ వెలిగింది. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయితే మనం ఫస్ట్ చికెన్ వేయించుకోవాలి. ఈలోపు కారాలు అవైనా కలుపుకోవాలా లేకపోతే? చికెన్ వేయించుకున్నాక. వేయించుకున్నాకేనా? ఓకే సో ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సుజాత గారు వేసుకోవచ్చా? ఇంకా వేసుకోవచ్చు అండి. వేద్దామా? వేద్దాం. సో బోన్లెస్ చికెన్ తీసుకున్నారా? అవునండి. ఓకే కొంచెం మీడియం పీసెస్ గా కట్ చేసుకుంటే బాగుంటుంది కదా మనకి. అవునండి. ఎందుకంటే మరీ పెద్ద పెద్ద ముక్కలు ఉన్నా కూడా మనకు అంత తినేటప్పుడు బాగా అనిపించదు. మీరేం చేస్తుంటారు సుజాత గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్. షాప్ ఉందండి, ఆప్టికల్ షాప్. అవునా? ఓకే. పిల్లలు ఉన్నారా? ఒక పాప. ఎంత వయసు? 6 ఇయర్స్. 6 ఇయర్స్. ఏ క్లాస్? ఇప్పుడు ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఏం పేరు మీ పాప పేరు? దీక్షితాశ్రీ. దీక్షితాశ్రీ. మీ వారి పేరు? భద్రారెడ్డి. ఓకే సుజాత గారు ఓకేనా? అయిపోయింది. ఆఫ్ చేసేయచ్చా? చేసేయ. ఇప్పుడు చికెన్ ఆరాలండి. చికెన్ మొత్తం చల్లారాలా? చల్లగా అయితేనే, లేకపోతే మెంతి పసుపు ఉంది కదా చేదు అయిపోతుంది. అవును అదొక్కటి ఫైనల్ గా యాడ్ చేసుకోవచ్చుగా. మిగతావన్నీ కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ పెట్టి వేయించాలండి. వేయించాలా?
ఇందులో ఇలా వేయించడానికి బాగుందా? మీకు ఎంతకో ఆయిల్ కావాలో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేయించాలండి. అవునా? ఓకే. ఇందులో ఏం తాలింపు ఏం వేసుకురా, అంటే జీలకర్ర అదే. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాస్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం మామూలు కలుపుకోవచ్చు. అది ఇది కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా, సో వేగితే వీడికి టేస్ట్ అనేది బాగుంటుంది కదా. ఓకే, వేద్దాం. అది కూడా కొంచెం వేగాల, అంటే కలర్ చేంజ్ అయిపోవాలా? అవునండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి. సో గరం మసాలాను ధనియాల పొడి. ఓకే, ఇలా ఉప్పు ఉప్పు కారం దీంట్లో కలిపేస్తున్నాను. కలపండి. ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు. ఓకే, ఇది చూడండి సరిపోతుందా? సరిపోతుంది. వేగాల సరిపోతేనా? జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలండి కొంచెం. ఇంకేమన్నా కలిపారా అందులో? ఇంకేం? ఇంకేం కలపలేదా? జనరల్గా ఆవాలు జీలకర్ర తాలింపు పెట్టుకుంటారు కదా ఇలాంటి పచ్చళ్ళకి. లేదండి, ఇట్లా ఇది వేయించి ఆల్రెడీ మిక్సీ చేశానండి. ఇది వేసేద్దాం అందులో. వేసేయండి. జనరల్గా ఈ పచ్చళ్ళలో మనకి ఆవు పొడి టేస్ట్ బాగుంటుంది కదా. అవునండి. అది కలుపుకోవచ్చా కావాలంటే? కలుపుకోవచ్చు. అంటే ఎంత, ఒక స్పూన్ అలా కలుపుకోవచ్చా లేకపోతే? హాఫ్ స్పూన్ కలుపుకోవాలి, చేదు వస్తుంది లేకపోతే. ఓకే, కొంచెం కాగి కాగి నూనె కావాలా? అగ్గుంటి గిన్నెటి ఇవ్వండి. ఇంత వేయనా? చాలా చాలా. మరి మిగతా నూనె ఏమిటి? పచ్చి నూనె వేసినా లేకపోతే ఇంతేనా? ఇంకా నూనె అక్కర్లేదా? కావాలంటే కొంచెం నూనె వేసుకోవచ్చండి. మన ఇష్టమా? మన ఇష్టం. ఓకే ఓకే, అంటే మరి మనకు కొంచెం గుజ్జు కావాలి కదా కలుపుకోవడానికి. వస్తుందండి ఇది కలుపుకోవడానికి. వస్తుందా? వస్తుంది. ఎక్కువ కారం వేసుకోవాలి అంటే ఇప్పుడు ఇందులో వేసుకోవాలంటున్నారా జనరల్గా అంటున్నారా? జనరల్గా ఎవరికైనా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కారం. ఓకే ఓకే, ఇప్పుడు మీకు సరిపోతుందా ఇది? సరిపోతుంది. తీసేసుకోవచ్చా బౌల్లోకి? ఇది చల్లగా అయ్యాక నిమ్మకాయ పిండాలండి. మరి పసుపు ఎందులో వేస్తారు? ఏ లేదా, మర్చిపోయారా? ఇందులోనేనా? పచ్చిగానే? పచ్చిగానే. ఓకే, కొంచెం అంతే. ఒకవేళ మనం కొంచెం తినేయాలి తినేయాలి అనుకుంటే ఎమ్మటే తిన్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే అంతా వేయించాం కదా. కాకపోతే కొంచెం ఏ పచ్చడైనా ఊరితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి వన్ డే ఆగితే బాగుంటుంది అన్నమాట. సరే, తీసేసేయండి. సో ఇది కొంచెం అంటే మనకు కొద్దిగా గుజ్జు తక్కువ ఉంది కదా, కొంచెం గుజ్జు ఎక్కువ కావాలి అనుకుంటే కారం అది ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, అంటే తినేదాన్ని బట్టి మనం ఎంత కారం తినగలిగితే దానికి తగ్గట్టు. ఓకే, ఇప్పుడు నిమ్మకాయ పిండి. నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుంది. ఓకే ఓకేనా? రెడీ? రెడీ అండి. ఓకే, పుదీనాతో సర్వ్ చేసుకుందాం. కొత్తిమీర ఎందుకు? కొత్తిమీర ఊరికే? ఊరికే అండి. అప్పుడప్పుడు తినేటప్పుడు అయితే వేసుకొచ్చాము, మళ్ళీ నిల్వ ఉంచేటప్పుడు అయితే ఇది వేయకూడదు. ఓకే, ఇది ఇప్పుడు ఎలా ఉందంటే చికెన్ ఫ్రై లాగా ఉంది. కొత్తిమీర వేసేసరికి ఊరగాయలా లేదు. ఓకే ఓకే, మరి చికెన్ ఊరగాయ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. చికెన్ ఊరగాయ తయారు చేసే విధానం, ముందుగా చికెన్ ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి వేసి వేయించాలి. ఒక బౌల్ లో వేయించిన చికెన్ ముక్కలు కారం ఉప్పు జీలకర్ర మెంతుల పొడి వేయించిన గరం మసాలా మిశ్రమం కాచిన నూనె పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం పిండి కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే చికెన్ ఊరగాయ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వర్షాకాలంలో జలుబు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ప్రతిరోజు మన డైట్లో అల్లంని తీసుకుంటూ ఉండాలి. అంటే అల్లం రసం కానీ అల్లం టీ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ జలుబు లాంటివి దరి చేరకుండా ఉంటాయి. చికెన్ ఊరగాయ తయారు చేసే విధానం చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ ఏం వెరైటీ చేస్తారో చూద్దాం. జ్యోతి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు వంట? మటన్ మసాలా కర్రీ. మటన్ మసాలా కర్రీ. ఓకే,
ఓకే, మరి మటన్ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మటన్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, నిమ్మకాయ 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే జ్యోతి గారు, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఆయిల్ వేసుకుంటాము. వేయండి. ఏం వేద్దాం ఫస్ట్? ఉల్లిపాయలు వేసుకుందామండి. వేయండి జాగ్రత్త. ఇదేమిటి చక్రాల్లా కోసారు? చాలా చాలు. అందులో స్టిక్ ఉంది తీసుకోండి. నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకుంటాము. జస్ట్ వేగడానికి. వేగడానికి. ఓకే ఓకే. తర్వాత ఏం వేస్తారు? వేగిపోతున్నాయి ఇవి. ఇంకొంచెం వేగాలండి. ఇంకొంచెం వేగాల? మళ్ళీ అవి వేగేటప్పుడు ఇవి ఇంకా ఎక్కువ వేగిపోతాయి కదా, అంటే కొంచెం గోల్డ్ కలర్ రావాలి. ఓకే. సో ఇందులో మటన్ మసాలా అన్నారు కదా, ఏం మసాలా వాడుతున్నారు మీరు? నువ్వులండి, గసగసాలు, జీడిపప్పు. నువ్వులు, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ చేసుకున్నాను. మూడు కలిపి పేస్ట్ చేసుకున్నాను. అంటే ముందుగా దోరగా వేయించుకోవాలి, తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఓకే. ఈ బ్రౌన్ గా అయినాయా? అయినాయి. నెక్స్ట్ ఏం వేద్దాం? పుదీనా వేస్తున్నాను. చాలా. పుదీనా కూడా మనం కొంచెం ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది కదా, కర్రీ స్మెల్, ఇంకా టేస్ట్ కూడా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కరివేపాకు. ఓకే. మటన్ బాయిల్ చేసుకున్నాను. ఓకే, ఉడికించేసి పెట్టేసారా? ఉడికించేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది మనకు ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి కొంచెం వేగితే సరిపోతుంది కదా. సరిపోతుంది. నెక్స్ట్ ఏం వేద్దాం? కారమా? ఓకే. పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు అందాక వేసాం కదా, కొంచెం వేసాం. పచ్చిమిరపకాయలు వేయరా? లాస్ట్కి వేస్తానండి. లాస్ట్కి వేస్తే ఎలాగా అంటే, ఇది ఆల్రెడీ నేను కారం వేసుకుంటున్నాను కదా, లాస్ట్గా అంటే కొంచెం చల్లారక వేసేసుకుంటే కొంచెం పచ్చివి వాసనగా ఉంటుంది. అది దీంట్లో కాదా, గార్నిష్కేనా? ఓహోహో, ఏం చేస్తున్నారు జ్యోతి గారు మీరు? నేను ఇప్పుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ అండి. ఎంఏ పొలిటికల్ సైన్స్? ఇంట్రెస్ట్ బాగా మీకు పాలిటిక్స్? అంటే ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్? మీరు ఇందాక ఏదో చెప్తున్నారు, నేను ఇప్పుడు అని ఏదో మొదలెట్టారు, నేను ఆపేశాను. కారం గురించి మాట్లాడుకుంటాను. కారం గురించి మాట్లాడుకుంటాను. ఇదే లాస్ట్ వేస్తే ఇంకా పచ్చి ఇంకా కొంచెం బాగా మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అండి మనకు. కారంగా కూడా అనిపిస్తాయి? కారంగా కూడా అనిపిస్తాయి, అందుగురించి కదా మేము కారం ఎక్కువ తింటాం కదా. ఓ, మీరు కారం ఎక్కువ తింటారు కాబట్టి పచ్చిమిరపకాయలు వేయించుకోకుండా పచ్చివి తినేస్తూ ఉంటారు అన్నమాట. అదే లేదు. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్. పేస్ట్ ఓకే, కొంచెం వాటర్ వేసుకుంటాను. దాంట్లో జగ్గులో ఉన్నాయి చూడండి. సో మనం ముందుగా రెడీ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ కలిపేసుకుని పేస్ట్ ని కొంచెం జారుడుగా చేసుకోవాలి. జారుడుగా లేదా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం పల్చగా చేసుకోవచ్చు. వాటర్ వేసి మంచిగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో అందరికి అందరూ కారం ఎక్కువే తింటారా? పిల్లలు తినారండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు, ఒక పాప ఒక బాబు. ఎంత వయసు వాళ్ళది, ఏం చదువుతున్నారు? పాప హేమంజన థర్డ్ క్లాస్, బాబు నర్సరీ. నర్సరీ. పేరు మౌలిక్. మౌలిక్ ఓకే.
వేసేసుకుందామా? అది మీరు వారేం చేస్తుంటారు? కిమ్స్ హాస్పిటల్ పనిచేస్తారు. ఓకే ఓకే. పేరు? రామకృష్ణ. రామకృష్ణ. సో మనకి గ్రేవీ కావాలి కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఈ మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలా? చాలా అయితే అది కూడా వేసేస్తారా? స్మెల్లే మారిపోయింది చూడండి అది వేసేటప్పటికి. అప్పటిదాకా మనకి ఇందాకటిదాకా కొంచెం అల్లం వెల్లుల్లి ఇది వచ్చింది కదా. చాలా ఇంత థిక్నెస్ మనకి చాలా. ఓకే నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుంటాను. వేయండి. ఓకే ధనియాల పొడి తర్వాత ఏం వేద్దాం? కొంచెం వేగాలి. వేగాల గసగసాలకి ఎప్పుడు మంచి స్మెల్, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా. మీరు ఆ పేస్ట్ వేసేటప్పటికి ఎక్కువ డామినెంట్గా అదే అనిపిస్తుంది. గరం మసాలా. గరం మసాలా. చాలా చాలా. ఇప్పుడు ఇది మనకు కొంచెం దగ్గర అయిపోయింది కదా. దగ్గర అయిపోయింది. ఇప్పుడు మనకి గ్రేవీ లాగా కావాలి అంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. అప్పుడు కొద్ది చూసుకొని దింపేసుకోవటమేనా? తీసుకోండి అంతే. ఓకే అన్నీ వేసేసారా? వేసేసా. ఓకే నిమ్మకాయ ఫైనల్గా అనుకుంటా లాస్ట్ తీసుకోవచ్చా? ఇంకా ఇది తీసుకొచ్చాను. బాగుంది కలర్ఫుల్గా. నిమ్మకాయ వేసుకుంటానండి. సో నిమ్మకాయ అనేది మన ఇష్టం కదా, అంటే మనకు పులుపు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే పులుపు కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందా? ఓకే ఓకే. సో జనరల్ గా మనం నాన్ వెజ్ తినేది ఎప్పుడెప్పుడు కూడా మనకి ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ కంపల్సరీ కదా. సో మీరు దాంట్లోనే వేసేస్తున్నారు. పచ్చిమిరపకాయలు పెట్టండి. ఎప్పుడు ఇంట్లో చేసినప్పుడు కూడా ఇంతేనా పచ్చిమిరపకాయలు పైన వేస్తారా? అంటే ఇంకో కొంచెం గ్రేవీగా చేసుకుంటే లోపల వెళ్ళిపోతుంది కదండి. ఇప్పుడు మనం దగ్గరకు చేసుకున్నాము కాబట్టి అక్కర్లేదు. ఓకే అంటే వేసుకోవచ్చు లేకుండా లేదు. సో కారం తినే వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాటిని అలా పచ్చిగా తినాలి అనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే అక్కర్లేదు. మీరు కోసం కొత్తిమీర. కొత్తిమీర. ఓకే వేయండి. ఓకే అండి మటన్ మసాలా కర్రీ రెడీ. రెడీ కదా. మసాలా మంచి స్మెల్ వస్తుంది చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో. ఓకే మరి వేడివేడిగా మటన్ మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మటన్ మసాలా కర్రీ తయారు చేసే విధానం, ముందుగా మటన్ ఉడికించి ఉంచాలి. నువ్వులు గసగసాలు జీడిపప్పు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మటన్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం పసుపు ఉప్పు వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా కలిపి దగ్గర పండివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మటన్ మసాలా కర్రీ రెడీ. ఓకే మరి రెండు వెరైటీస్ కూడా రెడీగా ఉన్నాయండి టేస్ట్ చూడడానికి. సో టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తారు రాజుగారు. సో రాజుగారు ఒకటేమో చికెన్ ఊరగాయ, ఇంకోటేమో మసాలా కర్రీ మటన్ తో. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? చికెన్ చూసేద్దాం. చికెన్. ఓకే సుజాత గారు బాగుందండి పచ్చడి. సో మీరు టేస్ట్ చూడకపోయినా అంటే మానేశారు కదా, ఆయన కూడా టేస్టీగా చేశారు. కరెక్ట్ గా అన్ని పడ్డాయి. నైస్. ఓకే ఇప్పుడు మటన్ మసాలా కర్రీ టేస్ట్ చూద్దాం. ఓకే సో ఇద్దరు కూడా బాగా చేశారు టేస్టీగా. మరి చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో. సో రాజు గారు ఏది ఎలా ఉంది? రెండు కూడా బాగున్నాయండి. అంటే దేనికి అద్దెగా? సో ఇది కొంచెం ఊరిన తర్వాత అంటే ఇంకా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. అలాగే ఆ మసాలా కాంబినేషన్ కూడా తీసుకున్నారు కదా, గసగసాలు జీడిపప్పు తర్వాత నువ్వులు, ఆ మసాలా ఫ్లేవర్ కూడా కాంబినేషన్ బాగా తెలుస్తుంది.
షుగర్ గా వేసిన ధనియాల పొడి అది టేస్ట్ బాగా తెలుస్తుంది. సో రెండిట్లో మటన్ మసాలా కర్రీ బెటర్గా ఉంది. సో దీంట్లో ఇంకొంచెం గ్రేవీ అనేది కొంచెం తక్కువ అయిపోయింది, గుజ్జులో ఇంకొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది అంటే ముక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో టేస్ట్ ఓవరాల్ బాగుంది, ఇంకొంచెం గుజ్జు కూడా ఉండాలి అంటే మనం కలుపుకోవడానికైనా తింటే ఎప్పుడైనా అలా బాగుంటుంది. సో ఈరోజు మటన్ మసాలా. సో విన్నర్ జ్యోతి గారు అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. మీరే ఇవాళ చూరించేవంట విన్నర్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. ఎలా సుజాత గారు, మీ పచ్చడి కూడా టేస్టీగా ఉంది. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఓకే, యూ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ ఇద్దరికి కూడా. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మరి మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ముఖం అందంగా కనిపించడం కోసం చాలా మంది చాలా రకాల ఫేస్ ప్యాక్లు, క్రీములు, రకరకాల ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. వీటన్నిటి బదులుగా ఒక సింపుల్ చిట్కా, ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపునే 2 గ్లాసుల మంచినీళ్ళు తీసుకున్నట్లయితే ముఖం గ్లోయీగా, ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. ఈరోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వెజ్ ఇంకా నాన్ వెజ్ వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన ఈ వంటలోని పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన కార్న్ మంచూరియా రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. బేసిక్ గా చైనీస్ వంటకం. ఇప్పుడు కార్న్ కానీ, ఇందులో వాడిన సాసులు, తర్వాత మంచూరియా చేసే పద్ధతి కానీ అన్ని కూడా మనకు కొత్త కుకింగ్. సో బేసిక్ గా మనం ఎలాంటి వంటకాలు తినాలి అంటే మన ట్రెడిషనల్ వంటకాలు, అంటే మనం ఏ ప్రాంతానికి చెందిన వారైతే ఆ ప్రాంతం రకమైన వంటలు మనం తినాలి అక్కడ చేసే పద్ధతి ప్రకారంగా. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం పుట్టి అంటే మన ఫోర్ ఫాదర్స్ ఉన్న ప్రదేశంలో మనం లేకపోయాం అనుకోండి, వేరే ఊరికి వెళ్ళాం, సపోజ్ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాం అనుకోండి, అక్కడే ఐటమ్స్ అన్నా ట్రై చేసి తీసుకోవచ్చు. అంటే లోకల్గా మనం ఎక్కడున్నామో ఆ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఇలాంటి ఐటమ్స్ వారంలో ఎన్నిసార్లు తీసుకోవచ్చు, అసలు మంచిదా కాదా అంటే, ఇప్పుడు ఈ కార్న్ మంచూరియా అన్నది డీప్ ఫ్రై, కానీ కొన్ని ఇందులో కూడా మంచి ఐటమ్స్ ఉంటాయండి, అవి ఎప్పుడైనా ఒకసారి మనం తీసుకుంటే ప్రాబ్లం లేదు. కార్న్ మంచూరియా మాత్రం డీప్ ఫ్రై కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిది. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మాల్పోవాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇందాక నేను చెప్పాను కదా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన వంటకాలు ఉంటాయని, ఆ విధంగా చూసుకుంటే మాల్పోవా అనేది ఒక బెంగాలీ ఐటమ్. సో మాల్పోవాలో కూడా పాలు, కోవా, చక్కెర, గసగసాలు ఇలాంటివి ప్రధానంగా ఉంటాయి. మళ్ళీ ఇదొక చక్కెరతో బేస్ చేసిన ఐటమ్ కాబట్టి చక్కెర మాత్రం 1 ఎనిమీగా కూడా మనం ఇప్పట్లో చెప్పచ్చు. చిన్నపిల్లలకి కూడా పాలల్లో కూడా షుగర్ వేయకుండా అలవాటు చేయడం కరెక్ట్ అన్నది ఇప్పటి లేటెస్ట్ కాన్సెప్ట్. సో అలా మనం తయారు చేస్తేనే వాళ్ళకి అడిక్షన్ అనేది ఉండదు. ఇక ఊరించే వంటలో చూసిన చికెన్ ఊరగాయ. చికెన్ ఊరగాయ లేకపోతే ఏదైనా ఊరగాయ కానివ్వండి, అది ప్రధానంగా మనము మన ఎలాంటి ఆయిల్తో చేసుకోవాలంటే పూర్వకాలం చేసుకున్న ఆయిల్తో, అలాంటి ఆయిల్తో చేసుకుంటే చాలా మంచిది. ఆయిల్లో ఆ మసాలా అంతా కూడా ఊరేసరికి ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పోషక విలువలు చాలా పెరుగుతాయి. ఉదాహరణకి మసాలా ఐటమ్స్లో మెంతులు తీసుకోండి, ఇవన్నీ కూడా బాగా నానితే చక్కటి పోషక విలువలు అందిస్తాయి. సో చికెన్ ఇలా చేసుకొని తీసుకోమని చెప్పడం లేదు నేను, ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే పర్వాలేదు అంటున్నాను. ఎప్పుడైనా ఒకసారి అన్నదానికి అర్థం ఏంటంటే రోజు కూడా, ఇప్పుడు మనం పెళ్లి భోజనం అంటేనే ఫస్ట్ కాస్త ఊరగాయ పెడతారు కదా, అలా కాస్త తీసుకుంటే సమస్య లేదు, మరీ ఎక్కువ తీసుకుంటేనే మనకు ప్రాబ్లం అని అర్థం అన్నమాట. ఇక మటన్ మసాలా కర్రీ. మటన్ని మనం చాలా విల్లన్లాగా కూడా చూడడం నేర్చుకున్నాం. నిజమే, మటన్లో 1% ఎక్కువ ఉంటుంది, కాకపోతే ఆ 1% తీసేసే ఫెసిలిటీ కూడా మనకు మటన్లో ఉంటుంది. అంటే థై కట్, అంటే థై మీట్ కానివ్వండి, కొన్ని రకమైన కట్స్లో మనకు ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి తెలుసా, మటన్లో ఉన్న రకమైన సోడియం, ఐరన్, పొటాషియం, ముఖ్యంగా ఐరన్ మనకు చాలా త్వరగా లభ్యమవుతుంది, చక్కగా జీర్ణమవుతుంది, సులభంగా ఆహారం అందుతుంది అన్నమాట అందులో ఉన్న మటన్లో ఉన్నది. కాబట్టి మటన్ తీసుకోవచ్చు. నన్ను అడిగితే ఇప్పుడు బ్రాయిలర్ చికెన్ కంటే కూడా మటన్ చాలా మంచిది, కాకపోతే ఖచ్చితంగా మటన్లో ఉన్న 1% తీసేసి ట్రై చేయాలి.
సో బాగుందండి. మనం ఫస్ట్ చూసిన రెండు రెసిపీస్ కార్న్ మంచూరియన్ రైస్ కానివ్వండి, మాల్పువా కానివ్వండి, ఒకటేమో డీప్ ఫ్రై, మరొకటేమో షుగర్తో చేశారు కాబట్టి కాస్త రేర్గా డెఫినెట్గా అలా తీసుకుంటేనే బాగుంటుంది. మా స్టూడియోకి వచ్చి ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? డోంట్ వరీ అండి, మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. ఒక మంచి వంట రాసి పంపిస్తే ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. సో ఒక టేస్టీ రెసిపీని రాసి పంపించండి. రాజుగారు, ఈరోజు మీరు చూపించిన రెండు వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి. మాల్పువా చాలా టేస్టీగా ఉంది, అండ్ రైస్ కూడా యాక్చువల్ గా సండే స్పెషల్ ఐటమ్ లా ఉంది. అండ్ పార్టిసిపెంట్స్ కూడా నాన్ వెజ్ వెరైటీస్ బాగా చేశారు కదా. సో థ్యాంక్ యూ రాజుగారు, మీకు వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ అన్ని వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన సండే స్పెషల్ అభిరుచి, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్. రేపటి ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.